జిగర్థండ డబుల్ ఎక్స్ అసలు ఈ సినిమా మీద అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవండి. వెళ్తున్నా, జపాన్ చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా, బా జిగర్థండ కూడా వస్తున్నా, సరే దాన్ని చూద్దాం అనే టైప్లో వెళ్ళాను. ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్, ఇంకా సర్ప్రైజ్లో ఇంకా సర్ప్రైజ్లోనే ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మూవీస్, ఇంకా వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ దట్ రిలీజ్ దిస్ ఇయర్ అని చెప్పొచ్చు మీరు మూవీ లవర్ అయితే. మళ్ళీ ఇంకొన్ని న్యూయాన్సెస్ ఉన్నాయి, ఎవరంటే వాళ్ళ కోసం కాదు ఈ సినిమా. ఎందుకు చెప్తానంటే కొంచెం కూర్చోని ఓపిక్గా కూర్చొని చూడాలి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది. లేదు మాకు ఇట్లా పోవాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే కష్టం. లేదు ఒక మంచి సినిమా చూడాలి, మాకు మంచి ఫీల్ కావాలి, ఒక మంచి సినిమా చూసానే సాటిస్ఫాక్షన్ కావాలి, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి. సినిమా అన్ని ఆస్పెక్ట్స్లో చాలా బాగా అనిపించిందండి నాకు, లైక్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్, బాగుంది సినిమా. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఎస్, అసలు నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా అంటే జిగర్థండ వన్ నాకు చాలా ఇష్టం, చాలా మంచి సినిమా. ఆ సినిమా తెలుగులో వస్తుంది, గద్దలకొండ గణేష్ అంటే కొంచెం హైప్ ఉంది, కానీ మన హరీష్ గారు గబ్బు లేపోదలేరండి. అదే కాకుండా కార్తిక్ సుబ్బరాజు గారు కూడా నాకు ఆ సినిమా తర్వాత వేరే సినిమా అంత ఏది కనెక్ట్ అవ్వాల. సమో పేట కూడా అది హిట్ ఇది హిట్ రజనీకాంత్ అన్నారు, కానీ నాకెందుకో ఆ ఫ్లేవర్ అది నాకు టచ్ అవ్వట్లా, చాలా మాస్ మసాలా సినిమాలాగా అనిపించింది. సో ఈ సినిమా కాస్ట్ చూశాను, ఓ జిగర్థండ టూ అంటే ఏదో ఉంది, కొంపదీస పాతదాన్ని మిల్క్ చేసి లేదా డబ్బులు ఎక్కువ తెప్పిందో ఏదో అట్లా చేస్తుంటారు కదా, పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా చేసిండా. ప్లస్ అట్ ది సేమ్ టైం ఎస్జే సూర్య లారెన్స్, మన లారెన్స్ గారు తెలిసిందే కదా పాత సినిమాలు అన్ని ఇట్లా దయం సినిమాలు అది ఇది అన్ని రొట్టె సినిమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కాదు. అసలు ఆ ఇద్దరు నెట్టి సినిమా ఒకటి తీస్తాడు, ఈయన పెద్ద డైరెక్టర్ రజనీకాంత్ తీసినని వీళ్ళు ఎందుకు తీస్తున్నాడు, అక్కడ ఏం లేదు, ఎవడు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఏదో తీశారు టైంపాస్ అనుకున్నా. కానీ లారెన్స్ మామ మామూలు కాదండి, యాక్టింగ్ విధ్వంసం, అది విశ్వరూపం కాదు విధ్వంసం చేశాడు అనిపించింది నాకైతే. పర్సనలీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవరు అనిపించింది, చాలా మంచి పర్ఫార్మర్ ఉన్నారు లారెన్స్ గారు. మీరు డైరెక్షను పక్కన పెట్టేయండి, డ్యాన్స్ మీ ఇష్టం, మీరు చాలా బాగా చేస్తారు, కానీ నన్ను అడిగితే మాత్రం యాక్టింగ్లో మీరు దిగాలండి. అసలు ఏ రకంగా చూసినా ఫస్ట్ హాఫ్లో కొన్ని యాంగిల్స్, సెకండ్ హాఫ్లో కొన్ని యాంగిల్స్ ఒకటే ఎమోషన్ కాదు, సటిల్ ఎమోషన్ కాదు, అన్ని రకాలుగా చింపి పారేశారండి అంతే. అదే కాకుండా చాలా రోజుల తర్వాత నా గెస్సింగ్ ఏం రాంగ్ అయిందండి, నాకు ఎట్లా అంటే ఇట్లా నా బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ అయిందంటే అది ఎఫెక్ట్ డిఫెక్ట్ తెలియదు, కానీ ఒకటి జరుగుతుంది నెక్స్ట్ ఇదే జరుగుతుంది, నెక్స్ట్ అదే జరుగుతుంది, నా మైండ్ ఇట్లా రన్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్. ఈ సినిమా ప్లెజెంట్గా సర్ప్రైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మా ఊరి పొలమేర ఉంది, సో ఆ సినిమాలో కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ ట్విస్ట్లు ఎంత అబ్సర్డ్ ఎంత అబ్రప్ట్గా ఉంటాయంటే జమ్మ ఏంట్రా ఎవట్రా ఇట్లా ఆలోచించేది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఓ ఇలా వెళ్తుంది ఆ స్టోరీ, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ఎలా వెళ్తుందో, మధ్యలో ఒక దగ్గర స్టోరీ కూడా ఉంటుంది, ఒక దగ్గర ఇలా డైస్ లాగేసి మీరు అనుకుంది జరిగిద్ది, కానీ మీరు అనుకున్నట్టు జరగదు అన్నట్టు ఏదో అంటాడు. ఆ బొక్కలే బోల్డ్ చెప్తారు ఇంటర్వ్యూల ముందు అనుకుంటాం, కానీ ఎగ్జాక్ట్లీ అదే జరిగిద్ది, అవుట్కమ్ అదే ఉంటుంది, కానీ ఎలా వస్తుంది అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి ఎలా వెళ్ళిపోయిందంటే అసలు నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్ చెప్తా మీకు రిలేటబుల్గా ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే మీరు జేమీ లానిస్టర్ వాడు ఉంటాడు, వాడు ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చంపేస్తాను పిపి అట్లా అనిపిస్తుంది జేమీ లానిస్టర్ అంటే. సీజన్ 3-4 అట్లా పోతున్నా కొద్దీ మీకు బాగా నచ్చుతాడు వాడు, వాడితో మీరు ఎంపతి ఫీల్ అవుతారు, ఎంపతైజ్ చేస్తారు అట్లనే. ఈ కాకపోతే చెప్తున్నారు అక్కడ 3-4 సీజన్స్, ఈ సీజన్లో ఎపిసోడ్లు 10-13 అట్లా. ఇక్కడ ఒకే సినిమాలో ఒకరిని తిట్టుకుంటారు, కోప్పడతారు, లాస్ట్కి వచ్చి వాడితో ఎంపతైజ్ అవుతారు, వాడితో ఫీల్ అవుతారు, వాడి ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారు. అసలు ఎట్లా రా అది రా గ్రే క్యారెక్టర్ అంటే, అదిరా మీరు కనెక్ట్ అవ్వడం అంటే, నెగిటివ్ క్యారెక్టర్ కూడా మీరు కనెక్ట్ అయ్యి అది నాకు క్రేజీ అనిపిస్తుంది. మన దగ్గర పెడతారు నెగిటివ్ క్యారెక్టరు కానీ అంత మంచి కోసం, అంత జనాల కోసం, అలా కాకుండా దిస్ ఈజ్ ఆల్సో ఇన్ సిమిలర్ టెరిటరీ, కాకపోతే మీకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. వాడు చెడ్డోడు కానీ ఎలా చెప్పాలని అర్థం కావట్లేదు. మీరు చూడండి, మీరు చూస్తే నేను చెప్పేది అంటే మీకు అర్థమైపోతుంది. కానీ నాకైతే ఒకటి భయంగా ఉందండి, ఈ సినిమా లెంత్ చూసి, కాస్ట్ చూసి, లేదా డబ్బింగ్ ఎలా చేశాను అది నేను తమిళ్లోనే చూశాను, చూస్తారా చూడరా మనోళ్ళని, చూడాలండి డెఫినెట్లీ. సినిమా లవర్స్ అయితే వెళ్ళి చూడండి, క్యాజువల్ మూవీ గోర్స్ అయినా ఒకసారి ట్రై చేయండి, పర్లేదు, మంచి సినిమా ఎంకరేజ్ చేయాలి. కార్తిక్ సుబ్బరాజ్ ఈజ్ బ్యాక్, అసలు వెట్రి మారను వీళ్ళు వాళ్ళు వీళ్ళందరూ డైరెక్టర్లు ఒక లెక్క, కార్తిక్ సుబ్బరాజ్ గారు కొంచెం దీపారే వాడుకున్నా, కానీ ఈజ్ అగైన్ జాయినింగ్ దట్ టియర్ లిస్ట్ అనమాట. ఇన్ తమిళ్ డైరెక్టర్స్ తెలుగులో కూడా తోపులు ఉన్నారు, మళ్ళీ తమిళ సాంబార్ దాగుపోతే ఎట్రా ప్యాక్ అనకండి మీరు. ఏ నెగిటివ్స్ లేవరా, అంత సూపర్ అరా అంటే సూపర్ బంపర్ అని ఎందుకు ఇంకా ఎక్సైటింగ్గా చెప్పలేకపోతున్నానంటే మెయిన్ రన్ టైం అండి. ఆ రన్ టైం కూడా నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్పలేకపోతున్నానంటే నాది పర్సెప్షన్ వేరు, ఎందుకంటే నేను 8-5 జాబ్ తర్వాత 1 hour commute తర్వాత ఒక 3 hours జపాన్, దాని తర్వాత డిన్నర్, దాని తర్వాత మళ్ళీ 3 hours 12:30-1 వరకు ఈ సినిమా చూసా కాబట్టి నాకు అలాగనిపించిందా. జెన్యున్గా ప్రాపర్గా రెస్ట్ తీసుకొని ఈ సినిమా కోసమే వెళ్తే ఎలా అనిపిస్తుంది? సో మేబీ అప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని, సో అందుకే ల్యాగ్ అని ఎక్కువ దొబ్బట్లేదు. కానీ ల్యాగ్ అయితే ఉంది, స్పెసిఫిక్లీ సాంగ్స్ అండి, ఒక 4-5 సాంగ్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి.
డ్యాన్సులు ఉంటాయి. సో లారెన్స్ మాస్టర్ గారు ఉన్నారని డ్యాన్సులు సాంగులు పెట్టారా మరి ఏమో, అవన్నీ కట్ చేసి ఉంటే 2.5 అవర్స్ చాలా క్రిస్ప్గా అయ్యేదేమో అనిపించింది. ఇదే కాకుండా లేదు ఇది అక్కర్లేదు ఈ సీన్ కట్ చేయొచ్చు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ ఈ స్టోరీ ఎంత ఇంటర్వోవెన్, ఎంత కాంప్లెక్స్ అంటే ఈచ్ సీన్కి ఒక పే ఆఫ్ ఉంటుంది, ఈచ్ సీన్కి ఒక కనెక్ట్ ఎక్కడో ఉంటుంది. ఇది ఊరికే బెటర్, ఇది టైంపాస్కి బెటర్ అని కాదు, ఇంకోసారి చూడాలి, ఇంకోసారి చూస్తే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది, ఇంకోసారి చూడగలిగే సినిమా. ఇది ఎందుకో కల్ట్ క్లాసిక్ అయిద్దేమో ఓవర్ టైం అనిపిస్తుంది నాకు. బేసిక్గా ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలండి ఈ సినిమాలో కూడా. నేను స్పెసిఫిక్స్ ఏం చెప్పను కానీ క్లైమాక్స్కి దగ్గరలో ఒక సీఎం సీన్ ఉంటుంది, అమ్మా సినిమా మంచిగా పోతున్నప్పుడు మళ్ళీ ఎందుకురా ఈ సీఎం సీను, ఇది అవసరమా, ఈ పాయింట్ అవసరమా, ఈ కెలకడం అవసరమా, మంచిగా పోతుంది కదా అనిపిస్తుంది మీకు. కాకపోతే క్లైమాక్స్ మళ్ళీ మొత్తం చూశాక లేదులే బాగానే సాటిస్ఫై చేశాడు. లైక్ అక్కడ ఏం కంప్లైంట్స్ అనిపించల, ఆ చిన్నపాటి కంప్లైంట్ అనిపించినా ఇక్కడ ఓవరాల్ కవర్ చేస్తారు. సో క్లైమాక్స్ కూడా మీరు ఒక మంచి ఫీల్తో బయటకు వస్తారు. సినిమా పవర్ అంటే ఏంటి అని చెప్పి చాలా చెప్పడానికి ట్రై చేశారు, అది చెప్పడం అంటే చెప్పడం కానీ ఎక్కువ చూపించారు, అది నాకు బాగా నచ్చింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్స్ బీన్ ఎ లాంగ్ డే, అయినా కూడా ఈ సినిమా నాకు నచ్చింది అంటే మీకు గ్యారంటీగా నచ్చుద్ది. వెళ్ళండి, వెళ్ళి సినిమా చూసేయండి. అదే కాకుండా ఎస్జే సూర్య గారి గురించి ఎక్కువ చెప్పలేదు. ఎస్జే సూర్య గారు కూడా మంచి యాక్టర్, చాలా మంచి యాక్టర్, ఎరగదీస్తారు. ఇక్కడ ఇచ్చిన రోల్లో బాగా చేశారండి, అందరూ బాగా చేశారు, అంతా బాగుంది అనిపించింది. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కానీ వాల్యూ కానీ పే ఆఫ్ కానీ బాగుందండి. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఈ వీకెండ్ ఇంకేం లేవు కాబట్టి వెళ్ళండి, డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి. చూసిన బాల్ పిచ్చి మీటింగ్స్ కర్ధమల్లి వచ్చారు, ఇంకా వేరే సినిమాలు కూడా రాబోతున్నాయి, దాని రివ్యూస్ కూడా ఉన్నాయి. స్కంద పిచ్చి మీటింగ్ రాబోతుంది, అలాగే దసరా పిచ్చి మీటింగ్ రాబోతుంది. మీకు ఇవన్నీ తెలియాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్, మీన్ సబ్స్క్రైబ్, దాని తర్వాత కింద గంట ఉంటుంది అది కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి. సో ఇదన్నమాట చూసిన బాల్ పిచ్చి మీటింగ్స్ కర్ధమల్లి వచ్చారు. థ్యాంక్ యూ.